ఎస్ అండ్ జీవిత రాజశేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్. జీవిత గారు, వెరీ హ్యాపీ మూమెంట్ అండి ఈరోజు మీరు కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రావడం. ఐ థింక్ బ్లెస్డ్ ఆర్ ద టీమ్ ఆఫ్ భరతనాట్యం. థ్యాంక్ యూ. ఈవెన్ ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్. ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ. ఐ సా హిస్ వర్క్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. మీలాగంటే మీ జీన్స్ అనుకోండి. ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఈ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ ద హోల్ టీమ్కి. అండ్ యాజ్ శివాత్మిక సెడ్, ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆనంద్ అండ్ యునో శివాత్మిక, మహేంద్ర గారు అండ్ మధుర శ్రీధర్ గారు టుగెదర్ బికాస్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ జర్నీ దొర్సాని. అండ్ అంత మంచి సినిమా. ఐ ఆల్వేస్ మహేంద్ర గారు మీ వర్క్ ఎంత నేను ఇష్టపడతారనేది మీకు తెలుసు, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ వుడ్ హ్యావ్ కాల్డ్ హిమ్. అండ్ హీస్ ఎ గ్రేట్ టెక్నీషియన్, ఎ గ్రేట్ డైరెక్టర్. అండ్ అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా, దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయి ఉండాలి, ఇలాగే చేయాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలామందికి ధైర్యం ఉండదండి. అది మహేంద్ర గారికి ఉంది. దట్స్ వాట్ ఐ సా యునో ఇన్ దొర్సాని. అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్, ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యులాయిడ్. అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్యతేజ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి. అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను, సో లెట్స్ ఫైన్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్ దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్యతేజ్కి. అండ్ ఇట్స్ సర్ప్రైజ్, నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది యూనో ఇట్ డిన్స్ స్ట్రైక్ మీ, నాకు అట్లా రిజిస్టర్ కాలే. అండ్ దానియేలే గారి గురించి చెప్పొద్దు సార్, మీ సన్ అంటే మా అందరి సన్ లాగా, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే, బికాస్ హీస్ కాంట్రిబ్యూషన్ టు ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ యునో వీ కెనాట్, దెర్ విల్ బి నో వర్డ్స్ టు యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ టు టాక్ అబౌట్. సో దాని గారు అండ్ వి ఆల్, మీరు ఎంత అయితే విష్ చేస్తూ ఎంత అయితే ప్రే చేస్తారో ఈ సక్సెస్ గురించి, మేమందరం కూడా అంతే ఫుల్ హార్టెడ్గా విల్ బీ ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పాయల్ గారు అండ్ హస్బెండ్. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నామన్నప్పుడు యూనో వీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ సమ్వేర్ యూనో టెక్నీషియన్స్ విషయంలో కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ, బట్ వెన్ ఐ సీ ద ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్, డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి యూనో ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు యూనో ఫర్ ఆల్ ద గట్స్, ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ సక్సెస్ సో దట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే యూనో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పేశాను అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ మీనాక్షి ఆల్ ద బెస్ట్ టు యూ, యూ స్పోక్ సో వెల్. అండ్ అంతే అండి. ఇంకా సుమ గారి గురించి, స్టిల్ సుమ గారు, నేను చాలా సినిమాలు మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఎప్పుడు మనకి ఇద్దరికి కుదరదు, సమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ డెఫినెట్లీ. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ గారు లేకపోతే జరిగినట్టు అనిపించదు నాకు. నేను అర్థం పడిపోతూ ఉంటానండి, కారేసుకొని సాయంత్రం అయినట్లయితే జేఆర్సీ శిల్పకళ వేదిక రామారాయుడు తిరుగుతూ ఉంటాను. యూఆర్ సో అమేజింగ్ అండ్ ఇంకా యూనో మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో, విఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రిప్లేస్. ఆల్రెడీ 4 జనరేషన్స్ చూసేసాను. సో యా, అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ, టు యువర్ సన్ అండ్ టు ది హోల్ టీమ్. అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ హ్యూజ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చింది ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరినీ మీట్ అవడం కోసంగా, వాళ్ళతో మాట్లాడడం కోసంగా. బట్ తర్వాత ఏమైపోయిందంటే విజయ్ దేవరకొండ గారు నేను కలిపి ఇది ఇంటర్వ్యూలో అయిపోయింది కాబట్టి నాకు ఎందుకు ఎక్కడో అసంతృప్తిగా ఉంది. నా గురించి చెప్పుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, మీ గురించి తెలుసుకోవడానికి. మిమ్మల్ని మరింత అట్లాగే థ్యాంక్ యూ. సో నేను ఒక రకంగా ఎంత అదృష్టవంతుడు అంటే బ్లాక్ అండ్ వైట్ హా ఫిలిమ్స్ దగ్గర నుంచి నా ఎంట్రీ ఉందనుకుంటే మహామహల్తో నటించాను, ఆ తర్వాత మోడర్న్ టైమ్స్లో కూడా నేను ఉన్నాను. ప్రతి సంధి సమయంలో అంటే నేను ఒక వారధలాగా ఉన్నానని నా భావన. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సౌరం బాబు, కృష్ణ, ఇంకా కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, ఇట్లా అలాంటి వాళ్ళతో అందరితో నటించే అవకాశం నాకు కలిగింది మహానటి సావిత్రి గారితోటి. అదే రకంగా ఈరోజు కూడా నా కొనసాగుతున్నానంటే
ఐఎమ్ సో బ్లెస్డ్. సో అదేవిధంగా టెక్నాలజీ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి, చిన్న తమాషాగా ఉంటుంది. నేను పొలిటికల్గా ఒక 9 మంత్స్ ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను టు మై సర్ప్రైజ్ సెట్లో ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు రెడీ యాక్షన్, ఎక్స్క్యూజ్ మీ ఏంటి ఇక్కడ క్లాప్ ఎవరు పెట్టలేదు ఏంటి అన్నాను. ఎందుకంటే ప్రతి షాట్కి క్లాప్ కొట్టి అలవాటు దగ్గర నేను ఎగ్జిట్ ఇచ్చాను. తిరిగి వచ్చేసరికి ఎవరు క్లాప్ సార్ ఏమనుకోదు, ఇప్పుడు క్లాప్ బోర్డ్స్ లేవండి, క్లాప్ బోర్డ్ ఊని ముహూర్తం దగ్గర పెడతాం తప్ప కూడా లేదు. ఓ అంతగా మారిపోయిందా, వావ్ అనుకున్నాను. బట్ 2015 ఖైదీ నెంబర్ 150కి నేను చెప్తున్న విషయం అప్పటికే నేను ఏంటి ఇంత మారిపోయింది అనుకున్నాను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి మరింత విస్తృతంగా టెక్నాలజీ మారిపోయింది, అప్రోచ్ మారిపోయింది, పబ్లిసిటీ కానివ్వండి, పీపుల్ రీచ్ అవడానికి కానివ్వండి, మరి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దీని మీద ప్రభావితం చేసేటటువంటి ఇలాంటి ప్రభావిత శాలులు మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టి ఈ రోజున టోటల్గా సినారియో మారిపోయింది. ఇలాంటి సినారియోలో కూడా నేను ఉండడం అనేది నాకు చాలా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి విట్నెస్ చేయడం అనేది కూడా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంతగా నేను కూడా ఎడిక్ట్ అయిపోతున్నానంటే స్లోగా ఏ పని చేసుకుంటున్నా సరే మధ్య టైం దొరికితే జస్ట్ చూస్తూ ఆ రీల్సో మీమ్సో లేకపోతే అవన్నీ చూసుకుంటూ ఆ టిక్టాక్లు ఉన్న రోజులు టిక్టాక్ లాంటి ఇంకో అదర్ది చూసుకుంటూ అండ్ ఇన్స్టా చూసుకుంటూ ఉంటే ఎంత తెలియకుండా టైం పాస్ అయిపోతుంది. వావ్ ఏంటిది ఇంత టెక్నికల్, ఇంత టెక్నాలజీ, ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. ఈ రోజున స్టేజ్ మీదకి వచ్చినట్టు 5-6 మందిని కలిశారు, ఇక్కడ మరెంతో మంది ఉన్నారు. మీరందరినీ నేను దగ్గర చూస్తే కనుక ఎక్కడో ఎప్పుడో మిగిలిన చూసిన వాడినే అవుతారు. అంటే ఆల్ నూకొండి కార్నర్కి పెనిట్రేట్ అవడానికి మీ కుతూహలం చెప్పుకోవడానికి ఈ రోజున ఈ యొక్క ఈ మొబైల్ ఈ యొక్క టెక్నాలజీ ఎంత ఉపయోగపడింది అండి. అంత ఇంత కాదు, ఇది మీకు డబ్బులు తెచ్చిపెట్టడమే కాకుండా మీకు కీర్తిని గుర్తింపు కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీరు మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్తన్ అవుతూ తద్వారా మీలో మీరు సెలబ్రిటీస్ అవుతూ ఎక్కడికి వెళ్ళినా సరే మీకు గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటున్నారు, చాలా బాగా వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత పాజిటివ్ సైడ్ 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ఇది వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఇలాంటి వాళ్ళందరూ అన్ గైడెడ్ మిస్సైల్స్ లాగా ఉన్నారు, ఒక్కొక్కరు మిస్సైల్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావాలి, ఒక చోట ఒక అసోసియేషన్ ఫెడరేషన్ కింద వీళ్ళందరినీ ఉంచాలని మన ప్రసాద్ గారు, ఏబిఎన్ ప్రసాద్ గారు ఆయన నిర్ణయించుకుని కొంతమంది తోటి అలాగే విశ్వ శేఖర్ గారు ఇలాగా కొంతమంది తోట లోకేష్ శ్రీనివాస్ ఇలాంటి కొంతమంది దివ్య కోడి దివ్య అండ్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి మేము వాళ్ళందరికీ ప్రొటెక్షన్గా ఉంటాము, వాళ్ళకు కావాల్సినటువంటి జీవిత బీమా కానివ్వండి, హెల్త్ కార్డు సంబంధించినవి ఇవన్నీ ఇస్తూ వాళ్ళకు భరోసాను కల్పిస్తూ వాళ్ళకు ఒక గుర్తింపుని కలగజేస్తూ వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉన్నామంటే ఆ బలం వేరు. అలాంటిది భరోసాగా మేము ఉంటాం అనుకుంటూ ఆ థాట్ రాగానే ప్రసాద్ గారు ప్లీజ్ యూ షుడ్ కమ్ ఫార్వర్డ్ అని మీ గ్రూప్ తరండి, మీ గ్రూప్ తరండి లోకేష్. వీళ్ళందరూ కూడాను చాలా ఎన్ని కష్టాలు రావచ్చు, వాళ్ళకి ఎదురు ప్రతికూల పరిస్థితి కూడా ఉండొచ్చు, వీటిని అధిగమించి మనం చెయ్యాలి అని నిస్వార్థంగా ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇది పవర్, వీళ్ళందరినీ గైడెడ్ మిస్సైల్స్గా ఛానలైజ్ చేయాలి, దెన్ దే విల్ బికమ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అవుతారు వాళ్ళు. సో అలాగ అలాంటివి తీసుకొస్తారు. మీరు రావాలి చిరంజీవి గారు, మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఒక దీని ఒక ఇది ఏర్పడుతుంది, గుర్తింపు వస్తుంది అని అన్నప్పుడు నాకు దీని గురించి ఏమి తెలియదు సార్, నేను నన్ను ఎంతో ఫిట్ అవుతానంటే ఈయన అంటారు మీరే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ సార్, మిమ్మల్ని చూసుకుంటూ ఇండస్ట్రీకి ఎంతోమంది వచ్చారు. ఈ రోజున 90% డైరెక్టర్స్ చూసుకున్నా, 90% యాక్టర్లను చూసుకున్నా, ఎవరు చూసుకున్నా సరే మనం ఏమీ కాకపోయినా సరే అంత అవ్వచ్చు, ఆ ఎత్తుకు వెళ్ళొచ్చు అనడానికి చిరంజీవి గారు మీరు ఎంతోమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో మా ఇన్ఫ్లుయెన్సర్స్కే మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీరు ఈ ఫంక్షన్ రావడం అనేది సబబు. వచ్చి ఒక ముక్క చెప్పినా ఏం చెప్పినా వాళ్ళకి వెనకాల మేము ఉన్నామని ఒక మాట మీరు అంటే కనుక వాళ్ళకుండే భరోసా వేరు, వాళ్ళకుండే ధైర్యం వేరు అని అని చెప్పినప్పుడు ఎస్ నేను వస్తాను. ఎందుకంటే ఈ చిన్నపాటి ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఎంత బలాన్ని ఇస్తుంది, 1000 రూపాయలు బలాన్ని ఇస్తుంది, వాళ్ళు ఉండేటటువంటి ఆ హిడెన్ టాలెంట్ మరింత వ్యక్తపరచుకోవడానికి, మరింత
బయటికి తీసుకొచ్చి ఈ క్యాటర్ చేయడానికి 10 మందికి అది వ్యక్తీకరించడానికి ఎంతో దోహదపడుతుంది. ఆ రకంగా మీ యొక్క కళలు ఆపద్దు, మీ ప్రయత్నాలు ఆపద్దు, మీ క్రియేటివిటీకి మీరు ఫుల్ స్టాప్ పెట్టద్దు. ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ ప్రాసెస్గా చేస్తున్న ఎంత మీరు చర్న్ చేస్తే అంతకంతగా అది బయటకు వస్తుంది. దాన్ని 10 మందికి చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కానీ దీనివల్ల చిన్న గొడవ జరుగుతాయి మాకు ఇంట్లో, అది చెప్తాను. మొన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్, మా ఆడిటర్స్ కూర్చున్నారు, లాయర్లు కూర్చున్నారు, మా అకౌంటెంట్లు ఉన్నారు, నేను ఒక టేబుల్ మీద కూర్చాను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. విజయ్ సార్ కూర్చున్న తర్వాత నేను చూసుకుంటున్నాను, వాళ్ళు చెప్పేదేమో కొంచెం టెక్నికల్గా మాట్లాడుకుంటున్నారు, మనకేమో అంత ఎక్కలేదు. ఇలా చూసుకుంటున్నాను, వాళ్ళు చూపిస్తున్నారు పవర్ పాయింట్, నేను ఇలా కెలుక్కున్నాను. నేను చూసి ఏం తెలుసా, మా పాప నేర్పింది తమిళనాడులో విలేజ్ కుకింగ్ అని, ఎల్లారు వాంగ ఆల్వేస్ వెల్కమ్స్ యూ అని. అది ఏదో చూస్తారు వంటలేదు, అదే చాపింగ్ బాగా కొడతారు. వాళ్ళు అంటున్నారు, సార్ సార్ మీరు ఇవేమి మీరు నోట్ చేసుకోకరేదండి, ఇది సాఫ్ట్ కాపీ మీ ఇంటికి పంపిస్తాం అని అన్నారు. ఓహో అలా అనుకున్నారు, మీకు అలా అర్థమైందా అని చెప్పి చెప్పాడు. అట్లాగా ఏ పని కుదురుగా చేసుకొని ఇవ్వట్లేదు, ఆఖరి ఇంట్లో సంస అది కూడా పాడు చేస్తున్నారు. ఇలా అయిపోయింది మీ ఇన్ఫ్లుయెన్స్ నా మీద, ఇంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్లీజ్ నేను కొంచెం అంత ఎడిక్ట్ అవ్వకుండా జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేస్తాను, కానీ నాలాంటి వాడిని కూడా ఎడిక్ట్ అయ్యేలా చేయగలిగిన సత్తా మీకుంది, చెయ్యండి. అండ్ తద్వారా మీరు ఆర్థికంగా పరిపుష్టత ఏర్పరచుకోండి, మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండండి, మీరు సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని సొసైటీకి మీరు ఏర్పాటు చేయండి, వెచ్చించండి. తద్వారా మీ వలన సొసైటీ బాగుపడుతుంది, ఎంతో లబ్ధి పొందుతుంది, తద్వారా ఉభయత్ర ఉపయోగం ఉంటుంది. కానీ ఈ రోజున వీరు చేసినటువంటి ట్రూప్ చేసినటువంటి గ్రూప్ చేసినటువంటి ప్రయత్నం ఇది మరింత బలోపేతం అయ్యి ఇప్పుడు తెలుగు సంబంధించినటువంటి డిజిటల్ మీడియాగా ఏర్పడింది. ఆ తర్వాత ఆల్ స్టేట్స్ వాళ్ళందరూ అప్పుడే ఉత్సాహం చూపిస్తారు. వాళ్ళందరూ కూడా ఒకే వేదికలాగా ఒకే ఫెడరేషన్లాగా ఏర్పడితే ఆ బలం వేరు, దాని యొక్క ప్రభావం వేరు. సో ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ ఆల్.